చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణం ఇందిరానగర్ అంగన్వాడీ కేంద్రంలో వైఎస్ఆర్ సంపూర్ణ ఆహార పోషణలో భాగంగా పిల్లలకు మెనూ ప్రకారం కిట్లను అందించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, సచివాలయ సిబ్బంది కరీముల్లా, వాసీం అక్రమ్ పాల్గొన్నారు. చేసుకొని తెలివాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే బియ్యం అటుకులు ఇస్తారు, బియ్యం అటుకులు ఇచ్చిన తర్వాత మీరు దాన్ని ఉప్మా చేసుకొని తినదండి, దాన్ని బెల్లంతో కలుపుకొని రోజుకి కొంచెం తినండి. దీని వలన బెల్లం తింటే ఏమొస్తుంది, బ్లడ్ పెరుగుతుంది. బ్లడ్ పెరిగినప్పుడు ప్రవాసం అప్పుడు ఉపయోగపడుతుంది. మళ్ళీ దాని తర్వాత ఖర్జూరం 250 గ్రాములు ఇస్తారు. రెండు ఖర్జూరంలో హై ఐరన్ ఉంటుంది, ఐరన్ చాలా బలంగా ఉండాల్సిందిగా ఉండేకి కారణమవుతుంది. అలాగే బర్ఫీలు కూడా 250 గ్రాములు ఇస్తారు. బర్ఫీలు తింటే కూడా మనకి బ్లడ్ ఎక్కువగా పెరుగుతుంది. అందుకు మీరు ఈ పోషణ కిట్స్ అంతా మీరు సద్వినియోగం చేసుకుంటారని చెప్పి నేను కోరుకుంటున్నాను. అటువంటి మహిళలు ఎన్నో కష్టాలు ఉన్నాయి, తన జీవనంలో తన కుటుంబంలో వాళ్ళు తెచ్చేటటువంటి ఆదాయం లేక అప్పులు చేసి బిడ్డలు సాగలేక బిడ్డలు మంచి పరిస్థితుల్లో కాకుండా వాళ్ళు గౌరవమైనటువంటి స్థితిలో కాకుండా ఆ బాధలు చూసేటటువంటిది మొట్టమొదట ఆకట చేయని తల్లికే, బిడ్డలు మాట్లాడే బాధపడేది తల్లి, పెద్దలు అన్న మెదడే బాధపడేది తల్లి, ప్రజల బిడ్డ లేదు అంటే బాధపడేది తల్లి. కాబట్టి అటువంటి తల్లి సమయంలో గొప్పగా అటువంటి తల్లి బిడ్డ అందరూ బాగుంటారనేటటువంటి ఉద్దేశంతో ఈ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకాన్ని మీకోసం తీసుకొచ్చినారు జగన్మోహన్ రెడ్డి. ఒకవైపు మనకు అపూర్వాలు చేసిపోయినటువంటి ప్రభుత్వంలో ఒక ఆయన అయితే పరిస్థితి ఒక రకంగా ఉంటే కష్టాల కథనాలు వచ్చి అనేక కష్టాలు వచ్చినా కూడా ఆ వ్యక్తం ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవడానికి, ఆ మాటను కొనసాగించడానికి, ఆ వాగ్దానాన్ని ఎప్పుడు కూడా పొరపాటు చేశానని మాట అనిపించుకోకుండా ఆ రోజు చెప్పినటువంటి మాటలు, ఆ రోజు తెచ్చినటువంటి నవల కాలంలో అంతరాలైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఎటువంటి పరిస్థితుల్లో నిలుపుదల చేయకుండా మీ యొక్క సంక్షేమం కోసము, మీ యొక్క బాబు కోసము, మీ యొక్క కుటుంబాల అభివృద్ధి కోసము, మీ బిడ్డల సంక్షేమం కోసం, మీ బిడ్డల ఆరోగ్యం కోసం ఈ రోజు మీ కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి తల్లి చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ రోజు మనకు అమ్మ దీవెన కానీ, లేకపోతే విద్యార్థిగా కానీ, లేకపోతే చేయుత ద్వారా ఆదాయం కానీ, పెన్షన్ కానీ, చోట దుకాణాలు బియ్యం కానీ, 1000 రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టుకోవడానికి కానీ, ఇలా అనేక రకాల సాధారణ కార్యక్రమాలు మనం ముందుకు తీసుకొస్తున్నటువంటి జగన్మోహన్ రెడ డికి మనం రిఫెక్ట్ చేసినా కూడా మనం రుణం తీసుకోలేని పరిస్థితి వచ్చింది. కాబట్టి మీరు కూడా మీ ఇళ్ళలో దీన్ని డిపెండ్ చేయాలా, చర్చ చేయాలా. ఈ రోజు మనకి ఇన్ని సౌకర్యాలు, ఇన్ని పథకాలు మన ముందుకు వస్తున్నాయి. ఆ రోజు ఒక పథకం తెలుసుకోవడానికి కూడా ఎన్ని ఆఫీసులు, ఎన్ని సార్లు తిరగాలి చెప్పండి, ఎంత డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి చెప్పండి, ఎంత ఆయాస పడాలి చెప్పండి. కానీ ఈరోజు ప్రతి పథకం కూడా మన ఇంటి ముందుగా తీసుకొచ్చి మన ఇంటిలో చేసేటటువంటి ఒక సచివాలయ ప్రవర్తన చేసి ఆ సాధారణ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మనం దానికి ఆశీర్వదించాల్సిన అవసరం ఉందా లేదా, గట్టిగా చెప్పండి, ఉందా లేదా, ఉందా లేదా, మన కాబట్టి ఖచ్చితంగా మనము సుఖంగా ఉండేదానికి ప్రయత్నం చేస్తాము. వాళ్ళు కూడా సుఖంగా ఉంటే మనం కూడా మంచి జరుగుతుంది. మనకు అన్నం పెట్టినని, మనం గాలి చూపించినని, మనం దీపం పెట్టినప్పుడు తలుసుకుంటే అది మన బాధ్యత. మన మాట ఇచ్చిన తర్వాత ఆ మాట పెట్టుకోవడం ఆయన బాధ్యత. ఆ కార్యక్రమాల్లో ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఇన్ని ఇన్ని పక్కన పడుతున్నాయి. కాబట్టి అతను మనం రుణపడి ఉన్నాం, అతన్ని తోడుగా ఉన్నాం, అతన్ని మీ చెల్లెని జీవనంలో అందించాల్సిన కుటుంబంలో ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇబ్బందికి నిజమే ధ్యేయం.